हैदराबाद प्रधानी मोदी पर्यटन को एर्पाटल पूर्तयाई एलबी स्टेडियम जरिगे बहिरंग सभकु पोलीसुलु भद्रता एर्पाटल चेशारु इद्दरु जॉइंट सीपीलु मरो मुग्गुरु आईपीएस अधिकारुल नेतृत्वंलो पोलीस बंदोबस्त एर्पाटैंदि प्रधानी पर्यटन दृष्ट्या मध्याह्नं 2 नुंचि रात्रि 8 वरकु एलबी स्टेडियम परिसर प्रांतालो ट्राफिक आंक्षलु उंटायनि पोलीसुलु तेलिपारु प्रधानी सभकु वच्चे नेतल वाहनालकु प्रत्येक स्थलालनु केटायिंचारु ఇక ప్రధాని సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు శశి ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో కూడా సిటీలో ఎలాంటి వాతావరణం ఉంది సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు एलबी स्टेडियम लो बीसी आत्मगौरव सभनु तेलंगाणा बीजेपी एर्पाटु चेसिंदी ई सभलो मुख्य अतिथि का प्रधानी नरेंद्र मोदी पाल्गोनबोतू उन्नारु अयिते प्रधानी हैदराबाद राक नेपथ्यंलो पोलीसुलु भारी भद्रतनु एर्पाटु चेशारु सुमारुगा 1500 नुंचि 2000 मंदि पोलीसुलु ई भद्रता विधुल्लो पालु पंचुकोबोतू उन्नारु बेगंपेट विमानाश्रयंलो दिगिंदी मोदलु आ तर्वात राजभवन मीदिगा एलबी स्टेडियम चेरुकुनेंत वरकु कूडा भारी भद्रतनु एर्पाटु चेस्तुन्नारु मरोवैपु लुंबिनी पार्क तो पाटु आ तर्वात एंटीआर गार्डन कूडा इप्पटिके मूसिवेयिंचि उन्नारु प्रधानंगा प्रधानी राक नेपथ्यंलो अटवैपुगा रद्दी उंटे कोंत इब्बंदिकर परिस्थितुलु तलेत्ते अवकाशं उंटुंदि काबट्टि लुंबिनी पार्क तो पाटु एंटीआर गार्डन कूडा इप्पटिके मूसिवेयिंचिनट्टुगा कूडानु तेलुस्तोंदि मरोवैपु इक ट्राफिक समस्यनु कूडा दृष्टिलो उंचुकोनि एल्बी स्टेडियम परिसर प्रांतंलो ट्राफिक आंक्षलनु कूडा विधिंचुन्नारु पोलीसुलु मध्याह्नं 2 गंटल प्रांतं नुंचि रात्रि 8 गंटल वरकु कूडा ई ट्राफिक आंक्षलु कोनसागुतायंटू पोलीसुलु इप्पटिके सूचनलु चेशारु काबट्टि एल्बी स्टेडियम परिसर प्रांतालुगा वाहन राकपोकलु साकिंचेटटुवंटि वाहनदारुलु प्रत्यामनाय मार्गालनु चूसुकोवालंटू इप्पटिके पोलीसुलु पल सूचनलु चेशारु अयिते इक भद्रता विधुलकु संबंधिंचि इद्दरु जॉइंट सीपीलु ई भद्रता विधुलनु పర్యవేక్షించారు మరోవైపు ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా ఈక భద్రతా విధుల్లో ఉంటారు సుమారుగా 25 మంది డీఎస్పీలు ఆ తర్వాత 65 మంది సీఐలు 114 మంది ఎస్ఐలతో ప్రధాని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించబోతూ ఉన్నారు ఇందుకు అనుగుణంగా ఈ రెండు క్విక్ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే మాత్రం వెంటనే అదుపు చేసేందుకు వీలుగా రెండు క్విక్ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే 18 ప్లాటూన్ల అదనపు బలగాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నారు వీరంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా విధుల్లో పాలు పంచుకుంటారు వీరితో పాటు అదనంగా ఒక 300 మంది పోలీసులను కూడా స్పేర్ గా ఉంచబోతున్నారు వీరు కూడాను భద్రతా చర్యల్లో పాలు పంచుకోబోతున్నారు ఇప్పటికే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు మొత్తం ఎల్బీ స్టేడియం లో సుమారుగా సాయంత్రం 6:30 గంటల వరకు కూడా సభ కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని మొత్తం తనికిలను పూర్తి స్థాయిలో ముమ్మరం చేశారు బ్యాంబ్ స్క్వాడ్ కూడా తనికిలను నిర్వహిస్తుంది ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ కూడాను ఇప్పటికే తనికిలను పూర్తి స్థాయిలో ముమ్మరం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది సాయంత్రం 6:05 వరకు కూడా ప్రధాని ఇదే ఎల్బీ స్టేడియం లో ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో అప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు అయితే ప్రధానంగా ఎల్బీ స్టేడియం లో ఈ సభ కొనసాగుతుంది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 100,000 మంది వరకు కూడా జన సమీకరణ చేయాలంటూ తెలంగాణ బీజేపీ భావిస్తోంది 100,000 మంది వరకు వస్తారంటూ కూడా తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు సో అందుకు అనుగుణంగానే వారికి సంబంధించినటువంటి వాహనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వాహనాలను పార్కింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఇప్పటికే పోలీసులు పార్కింగ్ ఏరియాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నారు సభ లోపల ఉండేటటువంటి అన్ని ప్రాంతాలను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ఎక్కడ కూడా భద్రతా లోపం వైఫల్యం కనిపించకుండా ఉండేందుకు వీలుగానే ఈ భద్రతను ముమ్మరం చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎల్బీ స్టేడియం చుట్టూతా కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు కొనసాగించడంతో పాటు ఎక్కడ కూడా ఏ చిన్న లోపం లేకుండా చర్యలు కొనసాగిస్తున్నారు మొత్తానికైతే మాత్రం 5 గంటల 5 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి రాజ్భవన్ మీదుగా ఎల్బీ స్టేడియం చేరుకుంటారు ఎల్బీ స్టేడియంలో సుమారుగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూడా ఆయన ప్రసంగించేటటువంటి అవకాశం ఉంది అనంతరం ఎల్బీ స్టేడియం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎలాంటి భద్రతాపరంగా వైఫల్యాలు లేకుండా పోలీసులు మాత్రం సుమారుగా 1500 నుంచి 2000 మంది భద్రతా విధుల్లో పాలు పంచుకుంటున్నారు కెమెరా పర్సన్ దేవదాస్తో కలిసి శశి ఏబీ ఆనంద జ్యోతి